కాంట్రాక్టర్లకు అధికారులు కొమ్ముగాయడం మానేసి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఎన్జీఓ ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈఎస్ఐ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్జీఓ ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న 4 నెలల జీతాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమకే తలమానికంగా ఉన్న హాస్పిటల్ గురించి ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులకు ఎవరికీ కూడా అందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ ఎంత ఉందో వారు గుర్తించడం లేదన్నారు. ఏఐటియూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి గిరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ జీవో ప్రకారం 16,000 రూపాయల వేతనాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 11,000 రూపాయల జీతాలు ఇస్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా ఇది తప్పని చెప్పే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఆ ఇచ్చే అరాకురా జీతాలు కూడా 4 నెలలుగా ఎవరికీ ఇవ్వలేదన్నారు. కాంట్రాక్టర్ను నమ్ముకున్న అధికారులు బాగుపడుతున్నారు తప్ప కష్టపడి పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్ మాత్రం నష్టపోతూనే ఉన్నారన్నారు. అధికారుల దృష్టికి అనేక సార్లు తీసుకుపోయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాలను కలెక్టర్కు చెప్పుకుంటే సమస్యలు తీరుతాయని అనేక సార్లు తెలియపరిచినప్పటికీ అక్కడ నుండి స్పందన లేకపోవడంతో కార్మికులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రిలే నిరాహార దీక్షలో ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ, నగర అధ్యక్షులు కెవై రాజు, ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర, టాక్సీ వర్కర్స్ యూనియన్ సురేష్ బాల, గుజరీ వ్యాపారుల సంఘం అల్లా బక్ష్ తదితరులు పాల్గొన్నారు. 549 జీవో ప్రకారం 16,000 వేతనాలు ఇవ్వాల్సి ఉన్న దగ్గర 11,000 మాత్రమే నామమాత్రంగా జీతాలు ఇస్తున్నారు. కార్మికుల్ని డ్యూటీలు సరిగా ఇవ్వకుండా వాళ్ళని వేధించడం ఇలా జరుగుతుంది. దీనిపైన గత 4 నెలలుగా పెండింగ్ ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పని, లేని పక్షంలో వాళ్ళ దగ్గర ఏదైతే డిపాజిట్ అమౌంట్ ఉంటుందో దాన్ని రికవరీ చేసి ఉద్యోగులకి చెల్లించి న్యాయం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అంతోదైన పరిస్థితుల్లో, మాకు ఏది తోసిన పరిస్థితుల్లో ఈరోజు తీర్చి కూర్చున్నాం. మా జీతాలు పిఎఫ్ మొత్తం కూడా క్లియర్ అయ్యేదాకా ఈ సమ్మెను కొనసాగిస్తాం. ఈ ధర్నాని కొనసాగించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మా కార్మిక సమస్యలపై పరిష్కరించాలని. హాస్పిటల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా 16,000 రూపాయలు వేతనాలు ఇవ్వాలని చెప్పి ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ జీవో పనిచేసిన దాఖలు లేవు. ప్రధానంగా తిరుపతిలో రూయా హాస్పిటల్కు సంబంధించి 200 మంది పైచీలకు పనిచేయాల్సిన దగ్గర కేవలం 100 మంది వర్కర్లను పెట్టి వాళ్ళ రక్త మాంసాలన్నీ కూడా కరిగేలాగా పనిచేపించుకుంటూ వాళ్ళకి 5-6 నెలలు జీతాలు ఇవ్వకుండా ఎక్స్ట్రాగా ఉన్న 100 మంది సంఖ్య జీతాలు కూడా అధికారుల జోబీల్లోకి వెళ్తున్నాయి. అసలు రూయా హాస్పిటల్ పరిధిలో ఎంతమంది పనిచేయాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేయాలి, అవన్నీ కూడా యూనియన్ నాయకత్వం ద్వారా అన్నీ కూడా సమాచార చట్టం ద్వారా సేకరించి ఏ అధికారులు అయితే కాంట్రాక్టర్కి ఒత్తాసు పలుకుతున్నారో వీళ్ళందరినీ సస్పెండ్ చేసేంత వరకు కూడా ఏఐటియూసీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని కూడా డిమాండ్ చేస్తున్నాం.